వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష ప్రకారం గురుగ్రహం ఈ ఏడాది మీనరాశి నుంచి బయటకు వచ్చి మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా కొన్ని రాశులకు ఊహించినటువంటి ధనలాభాలు ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి వృద్ధి రాబోతూ ఉంది. ఆ వివరాలు మీకోసము. జ్యోతిషశాస్త్ర ప్రకారం ప్రతి గ్రహం కూడా నిర్దిష్ట సమయంలో రాశి పరివర్తన చెందుతుంది. ఫలితంగా వివిధ జాతకాలపై ప్రభావాలను చూపుతూ ఉంటుంది. ఏప్రిల్ 22వ తేదీన గురుడు మీనరాశి నుంచి మంగళగ్రహ రాశి మేషలోనికి ప్రవేశించాడు. ఈ సందర్భంగా మొత్తం 12 రాశులపైన కూడా శుభ అశుభ ఫలితాలు కలిగాయి. మేషరాశి గురుడుగా ఏకంగా 12 ఏళ్ల తర్వాత గోచారం చేయబోతూ ఉన్నాడు. దాంతో ఈ గోచారానికి అత్యంత ప్రాధాన్యత మహిత్యం ఏర్పడింది. గురు గోచారంలో ఏ రాశుల వారికి ధనలాభము కెరీర్ పరంగా వృద్ధి ఉండనుందో తెలుసుకుందాం. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఊహించినటువంటి ధనలాభాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి వారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం గురువు మేషరాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారి యొక్క జీవితంలో శుభ ఫలితాలు వసంతమే కొరవబోతుంది. ఈ గోచారము ఈ రాశి యొక్క లగ్న పాదంలో ఉండనుంది. ఈ క్రమంలో మీరు పనిచేసే చోట శక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు రెట్టింపు అవుతాయి. ఈ సమయంలో పెళ్లి కాని వారి సంబంధాలు బలపడతాయి. వ్యాపారులకు కూడా ఈ యొక్క సమయం చాలా లాభాలనే ఇస్తుంది. భాగస్వామి వ్యాపారం చేసే వారికి కూడా ఈ యొక్క సమయం చాలా అనుకూలంగా అద్భుతంగా ఉండబోతూ ఉంది. కర్కాటక రాశి వారికి జ్యోతిషశాస్త్ర ప్రకారం గురుగ్రహం యొక్క గోచారము కర్కాటక రాశి జాతకులకు విశేష లాభాలను ఇస్తుంది. ఈ గోచారము కర్కాటక రాశి వారిలో కుండలలో కర్మపాదంలో ఉంటుంది. ఈ యొక్క పాదాన్ని ఉద్యోగం పనిచేసే ప్రాంత స్థానంగా భావిస్తారు. కర్కాటక రాశి వారికి జ్యోతిషశాస్త్ర ప్రకారం గురుగ్రహం యొక్క గోచారంతో కర్కాటక రాశి జాతకులకు విశేష లాభాలు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క గోచారం ఈ రాశి వారికి గోచార కుండలలో కర్మపాదంలో ఉంటుంది. ఈ పాదాన్ని ఉద్యోగము పనిచేసే ప్రాంతం స్థానంగా భావిస్తారు. ఈ క్రమంలో ఈ జాతకులకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. కెరీర్ కూడా ప్రారంభించడానికి అత్యంత శుభ సమయము. మంచి మంచి ఉద్యోగాల ఆఫర్లు వస్తాయి. అటు వ్యాపారులకు లాభాలు అందించేందుకు కూడా మంచి అవకాశం ఉంది. ఉద్యోగుల సమయంలో పదోన్నతి ఇంక్రిమెంట్లు కూడా లభిస్తాయి. మీనరాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క గురు సంచారం మీనరాశిలో సంచరిస్తూ ఉంది. ఈ క్రమంలో మీనరాశి వారికి సమయం ప్రయత్నంగా ఉంటుంది. ఈ రాశి జాతకులకు గోచార కూటల్లో 2వ పాదంలో ఉంది. ఈ స్థానాన్ని ధనాన్ని ప్రతీకగా భావిస్తారు. ఈ క్రమంలో మీనరాశి జాతకులు ఊహించినటువంటి ధనలాభాలను పొందుతారు. ఉన్నత చదువులు చదివేందుకు విదేశాలకు వెళ్లే యోగం ఉంది. నిలిచిపోయిన డబ్బులు లభించేందుకు పూర్తి అవకాశాలు లభిస్తాయి. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.